తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శోభమ్మల దత్తపుత్రిక అయిన ప్రత్యూష వివాహం నేడు చరణ్ రెడ్డితో జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్లో పెళ్లి కూతుర్ను చేసి పట్టుబట్టలు డైమండ్ నెక్లెస్ పెట్టి ఆశీర్వదించారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం అయినపూర్ గ్రామ శివారులో ట్రాక్టర్ కారును ఢీకొట్టి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారు చేర్యాల మండలంకి చెందిన వారిగా గుర్తించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అంబేద్కర్ చౌరస్తాలో 136వ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి మాట్లాడుతూ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సంక్షేమ పథకాలు సత్ఫలితాలు పొందేలా ప్రజలకు అందించడంలో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానం సంపాదించిందన్నారు. సంక్షేమ పథకాలకు పుట్టినిల్లు కాంగ్రెస్ పార్టీ అని, కార్యకర్తల స్థాయిలో పనిచేసిన వారికి కూడా ఎంపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి స్థాయి వరకు అవకాశాలు అందించిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. కానీ నేడు రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని, దేశానికి స్వాతంత్రం తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు కాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు కోమటి స్వర్ణలత, వల్లపు రాజు, పున్న లావణ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తర్వాత రైల్వే సంస్థలు, ఇంకా 26 సంస్థలు, 310 సంస్థలకు 26 సంస్థలు అమ్మడానికి పెట్టి లాస్ట్కు భారతదేశం కూడా అమ్ముతాడా అనేటువంటి ఆశ్చర్యకరమైన పరిస్థితులు ఉన్నాయి. రోజు వాట్సాప్లలో వస్తుంది, మన్మోహన్ సింగ్ టైంలో జీడీపీ పెరుగుతుంది, ఈ టైంలో ఇంత పెరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, మన దేశం కోసం, మన కోసం, మన పిల్లల కోసం, భవిష్యత్తులో మన దేశ పరిస్థితుల కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఆలోచించకపోతే మరొకసారి ఆనాడు 200 ఏళ్ళు మన భారతీయులు ఇంగ్లీషుల చేత ఎట్లా ఇబ్బంది పడ్డరు, మరి అట్లా ఇబ్బంది పడ్డ ఆశ్చర్యం లేదనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ మరి నియంత్రిత వ్యవసాయ చట్టం మీద ఎందుకు సూత్రాలు తీసుకున్నాడు, విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసిండు, కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిండు, ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిండు, విఆర్ఎస్ తీసుకొచ్చిండు, తర్వాత హౌసింగ్ కార్పొరేషన్ తీసేసాడు, టీవీఎస్ తీసేసాడు. మరి ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 136వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాజపేట మండల కేంద్రంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆనాడు భారత జాతీయ స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్రం కొరకు ఆనాడు బ్రిటిష్ వారిని తరిమి ఇప్పటికీ 136వ సంవత్సరాల నుండి ఇటు యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచాలకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ పనులు ఆదర్శనీయం. అదేవిధంగా ఇక్కడ పాలిస్తున్నటువంటి పాలకులు, కేంద్రంలో పాలిస్తున్నటువంటి పాలకులు అని రైతు వ్యతిరేక విధానాలపైన దాదాపుగా నెల గడుస్తున్నా కూడా చర్చల ద్వారానే ఏదైనా సాధ్యమనే మన భారత రాజ్యాంగంలోని ముఖ్యవాక్యం
కానీ చర్చలకు వెళ్ళకుండా రోడ్డు పాలన చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ మొన్న బంద్లో పాల్గొని యూటర్న్ తీసుకొని తెలంగాణ కేసీఆర్ గారు ఆ రోజు రైతుల కొరకు ఏదో నేటి నుంచి ప్రజలల్లో ప్రతి గ్రామంలో మన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మనం చేసిన విధానాలను ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ 136వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాజపేట మండల పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేదలకు టవల్స్ మరి వారికి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగింది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పార్టీ శ్రేణులకు యూత్ జిల్లా మండల మరి మహిళా నాయకురాలకు గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు మళ్ళొకసారి 136వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ హై జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ సోనియా గాంధీ గారి రేకత్తు వడ్డలాలి. కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ కాంబ్లే, జిల్లా యూత్ అధ్యక్షుడు గుజ్జు పటేల్, బిచ్చుకుంద మాజీ సొసైటీ చైర్మన్ గంగాధర్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. లక్షల చొప్పున ఇస్తాననే మాట మరి మీడియా పరంగా భారతదేశ ప్రజలకే తెలిపాడు. మరి ఆయన ప్రధాని అయినాక ఒక్క కుటుంబం కూడా మరి ఒక్క పైస ఇవ్వలే. స్విచ్ బ్యాంకులో తెచ్చిన డబ్బు కాంగ్రెస్ వాళ్ళు దాచిపెట్టిందని అనలే. ఊరికే ఆరోపణ చేయడం కాంగ్రెస్ పార్టీ మీద, ఆరోపణ చేసి ఓట్లు తీసుకోవడం తప్పితే, పదవులు తప్పితే ఇంకొక పనికి రాని పార్టీలు మిగతా పార్టీలు. ఇక మన ముఖ్యమంత్రి గారికి చూస్తే ఇక ఆయనంత అబద్ధం మాట్లాడే ముఖ్యమంత్రి భారతదేశంలోని లేడని పదే పదే చెప్పారు. ఆయన ఏం మాట్లాడతాడు ఆయనది ఆయనకే తెలియదు అనుకుంటా. ఏం చెప్తా ఉంటాడు, మరి 2000 నోట్లకు వ్యతిరేకించాడు, మళ్ళీ సపోర్ట్ చేశాడు. ఒక నన్ను అడిగితే బైరుపుల వాడి కన్నా భక్తులు మా ముఖ్యమంత్రి. ఎన్ని అబద్ధం మాట్లాడతాడు, మక్కలు వేయవద్దన్నాడు రైతులకు, మక్కలు వేసినాక లేదు మక్కలకు ధర ఇస్తాంటాడు. మరి ఈ రోజు అయితే కొనుగోలు కేంద్రాలే లేదంటున్నా. ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలోనే అతి పురాతనంగా మరి ప్రజల యొక్క కష్టాల నుంచి బానిస సంఖ్యలను బ్రిటిష్ వారి నుంచి తెంచడం కోసం, బానిసత్వానికి వ్యతిరేకంగా భారతదేశ విముక్తి కోసం పోరాటం చేస్తున్నటువంటి క్రమంలోనే ఏర్పడ్డదే కాంగ్రెస్ పార్టీ. ఈరోజుతో 136 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం, ప్రజల స్వేచ్ఛ కోసం, ప్రజల యొక్క గణతంత్రం కోసము అనేక పోరాటాలు చేసి ఈ పోరాటాల క్రమంలో మరి అనేక మంది గొప్ప గొప్ప నాయకులు ఈ సమాజానికి అందించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఎంతోమంది స్వాతంత్రం కోసం త్యాగం చేయడమే కాకుండా స్వతంత్ర అనంతరం కూడా మరి భారత స్వేచ్ఛా భారతంలో కూడా అటు నెహ్రూ గారి కాడి నుంచి మరి రాజీవ్ గాంధీ గారి వరకు కూడా అనేక మంది త్యాగాలు చేసినటువంటి కుటుంబం ఇందిరమ్మ కుటుంబం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అనేక రకాల హక్కులను అధికారాలను భారత రాజ్యాంగాన్ని రాసినటువంటిది కూడా కాంగ్రెస్ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు, మహనీయులు అంబేద్కర్ గారితో పాటు ఇంకా అనేక మంది కాంగ్రెస్ సభ్యులుగా ఆ రోజు పనిచేసినటువంటి చరిత్ర కూడా మర్చిపోరాదు. ఈరోజు పేదలకు పక్కా ఇళ్ళు, భూములు, అదేవిధంగా మరి కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇళ్ళు, అదేవిధంగా విద్యా వ్యవస్థను, వైద్యాన్ని అనేక రంగాల్లో ఈ రోజు చూస్తున్నటువంటి అనేక మార్పులకు, అభివృద్ధికి కాంగ్రెస్ నాంది పలికింది. ఆ రోజు స్వతంత్రం తెచ్చిన పార్టీ అయినా, ఈరోజు తెలంగాణ కలలు కన్న ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిందైనా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందే విధంగా
కాంగ్రెస్ ఉన్నప్పుడే పేదవాళ్ళకు కల్పించినటువంటి చరిత్ర ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ పని లేక పస్తులు ఉండకూడదు ప్రజలు అని మరి సోనియమ్మ నాయకత్వంలో వంద రోజుల పని కల్పించినటువంటి చరిత్ర. మరి బీద సాధులకు అడవి ప్రాంతంలో ఉన్నటువంటి పోడు సాగుదారులకు 60-70 సంవత్సరాలుగా మరి సాగులో ఉన్నటువంటి వాటికి కూడా మరి విముక్తి కల్పించి హక్కులు కల్పించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా సామాన్యుడు కూడా సమాజంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం పరిపాలన చేస్తుంది, ఏం బడ్జెట్ పెడుతుంది, ఏం తప్పులు జరుగుతుంది అని సమాచార హక్కు ద్వారా తెలుసుకునేటువంటి గొప్ప గొప్ప చట్టాలు, విద్యా హక్కు చట్టము, సమాచార హక్కు చట్టము, అదే విధంగా ఉపాధి హామీ చట్టాలు, తోడుభూముల చట్టాలు, రకరకాల ఈరోజు ఉన్నటువంటి అనేక చట్టాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వచ్చి ప్రజలకు మెరుగైన జీవనం ఇస్తా ఉంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ప్రజల యొక్క భావోద్వేగాలతో బాధలు పరిష్కారం కావు, కానీ భావోద్వేగాలను సృష్టించి ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి ఆ రకంగా ఓట్లు వేసుకుంటాం. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క ఆకాంక్షలను అర్థం చేసుకొని ఆ రోజు బ్రిటిష్ సంఖ్యల నుంచి ఈ భారతదేశాన్ని బ్రిటిష్ బానిసత్వం నుంచి మరి విముక్తి చేయడం కోసం పోరాటం చేసి స్వేచ్ఛనిస్తే ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ ఇచ్చింది. కానీ ఇక్కడ మాత్రము బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు కులాలు మతాలు ప్రాంతాల పేరుతో రాజకీయాల కోసం వాడుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రజలు యువకులు అర్థం చేసుకొని మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గొప్ప కార్యక్రమాలను కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై అమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ.